ఇవాళ ఏదైతే ఉందో, మేము బీజేపీకి కాంగ్రెస్ కు సమాన దూరం, అసలు నువ్వు మాకు దగ్గర రావాలని మేము కోరుకుంటా లేమని చెప్పట్టు. నేను వీళ్ళు జాతీయ స్థాయిలో ఏ విధంగా మోడీ ప్రతిష్ట దిగజారుతున్నదో, రాష్ట్ర స్థాయిలో నీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉందని చెప్పంటు నేను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది వాస్తవంగా అమరుల త్యాగాలతో, ఏ విద్యార్థులు నిరుద్యోగ యువత త్యాగాలతో ఏదైతే ఉందో చెలించినటువంటి ఒక యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు రాజకీయంగా రాష్ట్ర ఏర్పాటుతోని సీమాంధ్రలో 25 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఏదైతే ఉందో ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, వీళ్ళు పార్లమెంట్లో బిల్లు చర్చకు వచ్చినప్పుడు కనీసం సీట్ నుండి లేచుకొని నిలబడలేదు అని చెప్పంటారు పుణ్యాత్ముడు. సీట్ నుండి లేచి కూడా నిలబడలేదు అని చెప్పంటూ నేను. అదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు పొన్న ప్రభాకర్ గారితో సహా సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు కుట్రతో ఏదైతే బిల్లును ప్రవేశపెట్టడం అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే స్పీకర్కు అండగా నిలిచి పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టింపజేసి బిల్లు పాస్ చేపిస్తే ఇవాళ ఏమంటాడా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఉత్తమ్కుమార్రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర ఏర్పాటుతోనే టీపీసీసీ ప్రెసిడెంట్ అయిండు. రాష్ట్ర ఏర్పాటు కాకుండా ఉన్నట్టయితే తెలంగాణ ప్రెసిడెంట్ ఎట్లవుతాడా? ఇలా రాష్ట్ర ఏర్పాటుతోని ఉత్తమ్కుమార్రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ కావడం కాదు, రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతున్నదో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనే ఒక విషయాన్ని మర్చిపోకని చెప్పంటున్నా నేను. వీళ్ళు ముఖ్యమంత్రి అయినావు అని చెప్పంటే ఇలా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రాంత పక్షపాతిగా రాష్ట్రం ఏర్పాటు చేయడంతో ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కాగలేవు అని చెప్పంట. కానీ నువ్వు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఏ మేర నెరవేరుస్తున్నావు అనేది ఒక్కసారి పరిశీలించుకోని చెప్పంట. రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానంగా త్యాగాలు చేసినటువంటి ఒక విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్ళ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరుస్తున్నావు అని చెప్పి నువ్వు ఒకసారి పునః పరిశీలించుకో అని చెప్పంటున్నా. గతంలో మేము అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, శాసనసభలో మీరే ప్రకటన చేసి మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో 108,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాను. ఆనాటికెళ్ళి ఈనాటి వరకు సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఖాళీలు అవుతే కనీసం 200,000 ఉద్యోగాలు భర్తీ చేయవలసిన అవసరం ఉంటే నువ్వు చేసింది ఎంతనే 18,000 అధికారిక లెక్కలు చెప్పంటున్నా. వీళ్ళు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పాల్పడుతున్నాడు ఎవడై బాధ్యుడు, నువ్వు కాదని చెప్పంటు నేను. కేవలం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వరకు వీళ్ళు జాతీయ రాజకీయాలు తెరపైకి తెచ్చి ఏమో నీ ఇక్కడ చేస్తున్నట్టు. ఏంది ఆయన చేస్తున్నది? సమాజంలో నిరుపేద వర్గాలు ఎవరు? దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు. ఇవాళ దళితుల సంక్షేమానికి సంబంధించి ఎస్సీ సప్లాన్ కింద 26,000 కోట్లు కేటాయింపు చేస్తే 3 సంవత్సరాలలో 14, 15, 16, 17 మూడు ఆర్థిక సంవత్సరాలలో ఎస్సీ సప్లాన్ కింద దళితుల సంక్షేమం కొరకు 26,000 కోట్లు కేటాయింపు చేస్తే నువ్వు ఖర్చు పెట్టింది 13,000 కోట్లు రద్దు అయిపోయినాయని చెప్పాలి. ఎస్సీ సంక్షేమం కొరకు కేటాయింపు చేయబడ్డ 16,000 కోట్లు అయితే 3 సంవత్సరాలలో నువ్వు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు రద్దు అయిపోయినాయని చెప్పంట. అంటే కేవలం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క నిధులలో 23,000 ప్లస్ 18,000 41,000 కోట్లలో నువ్వు ఖర్చు పెట్టింది కేవలం 20,500 కోట్లు అని చెప్పండి.
మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లెక్క తీసుకుంటే 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున 1 కోటికి 20 ఇండ్లు కట్టచ్చు, 1 కోటికి 20 ఇండ్లు కట్టచ్చు. నీకు 20 వేల కోట్లకు 20 వేల కోట్లు ఇంటూ 20 ఇండ్లు లెక్క పెడితే 4 లక్షల ఇండ్లు ఎస్సీ ఎస్టీలు కట్టే అవకాశం ఉండి కూడా, నిధులు అందుబాటులో ఉండి కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలను వివక్షకు గురి చేయడంతో 4 లక్షల ఇండ్లు నువ్వు భూ కొనుగోలు చేద్దామంటే భూమి లేదని చెప్పి అంటాడు, భూ కొనుగోలు చేద్దామంటే భూమి లేదంటాడు, ఇండ్ల నిర్మాణానికి ఏ ఆటంకం లేదు కదా. 4 లక్షల ఇండ్ల నిర్మాణం చేయగలిగే అవకాశం ఉండి ఎస్సీ ఎస్టీలను నిరాశ్రయులుగా మిగిలిస్తున్న పుణ్యాత్తుడు మన కేసీఆర్ అని చెప్పి అంటున్నాడు.